బీజేపీ పార్టీ ప్రతినిధిగా పాల్వాయి రజని గారు ఉన్నారండి, వారి స్పందన మొదటగా తెలుసుకుందాం. రజని గారు, సీఎం స్పీచ్ నిన్న చూశారు, ఈరోజు చూశారు, నిన్నటికంటే ఈరోజు మరింత ధాటిగా ఆయన బీజేపీని అటాక్ చేశారు, ఎట్లా స్పందిస్తారు బీజేపీ పార్టీ తరఫున? సార్, తీవ్రమైనటువంటి అభద్రతా భావంతో ఈరోజు కేసీఆర్ గారు కనిపించారు. ఆయన స్పీచ్ కూడా వింటే ఎక్కడ కూడా ప్రజల నుండి స్పందన రాకపోవడంతో ఆయన ఒక కొన్ని సందర్భాలలో ఏంటి మీరు చల్లబడ్డారు, మీరేంటి ఈ రకంగా ఉన్నారు, మీ దగ్గర నుండి ఏంటి స్పందన రావట్లేదు అని చెప్పి అడిగి మరీ మాట్లాడు. అసలు ఎన్ని పర్యాయాలు వారు మాట్లాడినప్పటికి కూడా, ఎన్ని పర్యాయాలు వాళ్ళ నుండి స్పందన రావాలని చెప్పేసి ఆలోచించినప్పటికి కూడా ఎక్కడ కూడా ఆయనకి ప్రజల నుండి మద్దతు కనిపించట్లేదు. ఒకటి, రెండోది ఇప్పుడు సార్ చెప్పినట్లు పుల్లారావు గారు చెప్పి మాట్లాడినట్టు కానీ, లేకపోతే నాకు ఆ ముఖ్యమంత్రి మాట్లాడాను, ఈ ముఖ్యమంత్రి మాట్లాడాను, మమతా గారితో మాట్లాడాను, స్టాలిన్ గారితో, అంటే ఒక తీవ్రమైన అభద్రతా భావంతో ఉన్నటువంటి సీఎం గారు ఈరోజు అందరి మద్దతు కూడగట్టుకోవడానికి లేదా ప్రజలందరి దృష్టిలో ఈరోజు ఎదురుదాడి అంటే ఈయనకి ఎట్లాగూ కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు పెడతారు, ఈయనను ఎట్లాగో జైలు పంపిస్తారనేది స్పష్టంగా వారికి కూడా తెలుసు. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా కేంద్రం దగ్గర ఈ రోజు ఉన్నాయి. డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఈ రెండు మూడు నెలల్లో వీరి సంగతులన్నీ కూడా బయటకు వస్తాయి. జైలు పాలవడం ఖాయం అనే విషయం తెలుసుకోవాలి. మీరు కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తారు, విభజన సృష్టిస్తారు, మేము మీ బండారం బయట పెడతామని చెప్పడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది, ఇక నేను మీ భరతం పడతా అంటున్నారు. ఏం పడతారు సార్ ఈయన, ఏం పడతారు? ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ నేషన్, ఈ రాష్ట్రాలు దేశంలో ఒక భాగం. నీ దగ్గర ఏమున్నాయి, నువ్వు బయట పెట్టగలిగితే పెట్టగలవు, పెట్టు, ఎవరైతే అంటున్నారు. కానీ నీ మీద నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలని తప్పకుండా స్పష్టంగా మీకు జరిగేటువంటి పరిణామాలు మీకు తెలుసు. అందుకని ఈరోజు ప్రజలలోకి వచ్చి ప్రజల మద్దతు కూడా పెట్టుకోవాలనో లేదా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకుల్ని మీ వైపు మాట్లాడించుకోవాలనో, ఈరోజు అనవసరంగా రాహుల్ గాంధీ సైతం మర్చిపోయినటువంటి విషయాన్ని, రాహుల్ గాంధీ కూడా స్పందించినటువంటి అంశాన్ని మీరు తీసుకొచ్చి దాన్ని ఏదో పెద్ద ఎత్తున ఈరోజు చూపించాలని చెప్పేసి తెలంగాణ సమాజం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ సమాజానికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, టిఆర్ఎస్ పార్టీ వేరు కాదు, వీరిద్దరు ఒక తాళ్ళలో రెండు ముక్కలు అని చెప్పేసి ప్రతి సందర్భంలో అవి రుజువు అయినటువంటి సందర్భం. మనకు తుపాకీ ఎన్నికలే కావాలని, ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికలే కానీ ఏ ఎన్నికలలో కూడా వాళ్ళు ఆ రకంగా కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. సో అందుకనే నేను అనేది ఏంటంటే, ఈరోజు తీవ్రమైన అభద్రతతో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి సార్, నాకు చాలా బాధ అవుతుంది అని చెప్పాలి కూడా, ప్రతి సందర్భంలో వారు ఏం చెప్తున్నారు, రాష్ట్రము చాలా పరిపుష్టిగా ఉంది, మన వల్లనే దేశం బాగుపడుతుంది, దేశానికి మనమే వనరులు ఇస్తున్నాము. ఇది చాలా బాధ ఇస్తుంది సార్. ఎందుకు ఇస్తుందంటే, ఇంత పరిపుష్టిగా ఉన్న ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు ఈ రోజు వరకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు ఈ రోజు వరకు, మూడు ఎకరాల భూమి లేదు ఈ రోజుకి, లేదా రైతులకు కావాల్సినటువంటి ఎరువుల సబ్సిడీ ఇవ్వట్లేదు ఈ రోజు వరకు, మహిళల పట్ల ఈ రోజు వరకు ఏమి రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. బాధ అంటే బాధ, నువ్వు ఎన్ని సార్లు చెప్పినా కేంద్రం ఏమన్నా ఈ రోజు ఆంధ్రప్రదేశ్తో ఇంకో రాష్ట్రానికి ఏదన్నా సహాయం చేయాలనుకుంటే వాళ్ళు వాళ్ళకి అంత దగ్గర వనరులు లేవు అని చెప్పుకుంటున్నటువంటి సందర్భం. కానీ ఈయనేమో ఉన్నాయి ఉన్నాయి, 27 కోట్లకి ఒక ఇళ్ళ గండి ఏంటి నీ వల్ల జరిగిందని చెప్పేసి ప్రమలల్లో నువ్వుంటే ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు, తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నావు. నిజంగా తెలంగాణ సమాజం ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నట్టు. రజని గారు, ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక మరొక అంశాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రస్తావిస్తారు. నిన్న ఈరోజు ప్రస్తావించిన ఒక అంశం, రాష్ట్రంలో విద్యుత్ మోటార్లన్నిటి కూడా మీటర్లు పెడతామంటున్నారు, ఇది జరిగితే కనుక నేను చచ్చినా సరే దాన్ని ఆమోదించను, ఇదంతా కూడా రైతు వ్యతిరేక విధానం, మీరంతా కూడా ఉత్తరప్రదేశ్లో ఉత్తరాదిన రైతులకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, దక్షిణాది రైతుల మీద కూడా పడుతున్నారు, కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం మీ మీద ఉంటుంది అన్నది ఆయన నమ్మకం కనపడుతోంది. దానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇప్పుడు కొన్ని రాష్ట్ర ఇప్పుడు జీవో నా దగ్గర కాపీ ఉంది, జీవో కాపీ ఉంది, మీ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది సార్. ఆ జీవోలో స్పష్టంగా ఏముందో అందరికి తెలిసిన విషయం. ఆయన సెపరేట్ గా ఈరోజు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. మీ రాష్ట్రము స్వయం ప్రకృతి కలిగి చాలా అడ్వాన్స్ గా ఉన్నది, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మీదే బాగుంది అనుకుంటున్నారు కదా. ఏ లాసెస్ అయితే ఉన్నాయో, ఏదైతే కేంద్రం అంటే అవన్నీ మీరు ప్రజల తరఫున, రైతుల తరఫున మీరు ఇది చేయండి, సబ్స్టిట్యూట్ గా మీరు ఇవ్వండి వాళ్ళకి సంబంధించి. అంతేగాని రైతుల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ అనేది చూపించుకోండి. కేంద్రాన్ని ఎత్తి దెబ్బ పొడవాలన్నా లేదా కేంద్రాన్ని ఎత్తి చూపాలన్నా మీరు చేసే ప్రయత్నాలు ఏమి కూడా అంటే రాష్ట్రానికి
అంటే సంస్కరణల పేరుతో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తేనే, విద్యుత్ సంస్కరణలను ఆచరిస్తేనే మీకు నిధులు ఇస్తామనడం వివక్షపూరిత వైఖరి కాదా, లేదా మీరు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడంలో వెనకడుగు వేయడం కాదా అనేది ఆయన ప్రశ్న. ఈరోజు వీళ్ళకి నిధులు ఏమి అవసరం సార్? వీళ్ళు దేశానికి ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే దేశం బాగుపడుతుందో తెలంగాణ ఆర్థిక వనరుల మీద అంట. మరి ఇక్కడనేమో రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అసలు యువకుల గురించి మాట్లాడతారు? అసలు ఎంత అశయం అనిపిస్తుంది. ఈరోజు రోజు ఒకరు చనిపోతుంటే, అదే భువనగిరిలో విద్యార్థి చనిపోతే కనీసం పలకరించిన పాపాన పోలే ఆ ఎమ్మెల్యే గారు,